శ్రీమాత్రే నమః. ద్రాం దత్తాత్రేయ నమః. శ్రీ గురుభ్యో నమః. కులతంత్రం. కౌలం శక్తి అని, ఆ కౌలం అనగా శివుడని, కౌల అకౌలములు సంబంధాన్ని వివరించేదే కౌలధర్మం అని అంటారు. కులం శక్తిరీతి ప్రోక్తమ కులం శివోచ్యతే కౌలే అకౌలంతు సంబంధ కౌలమిత్యభిధితే కౌలమిత్య విభీయతే. మనలో ఉన్న కుండలిని శక్తి కౌలమని, దీన్ని సహస్రార చక్రం ఉన్నటువంటి అకుళ్ళైనటువంటి శివుడితో కలుపుటే దీని లక్ష్మణి పై శ్లోకం యొక్క అర్థం. చూడామణి అనేటువంటి తంత్రంలో బురద, గంధం, పుత్రుడు, శత్రువు, శ్మశానం, భవనం, బంగారం, గడ్డి పరకలను సమానంగా చూసేవాడు కౌలుడని చెప్పబడుతూ ఉంటుంది. ఈ కౌలధర్మం చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. దీన్నే వామాచారం అని కూడా అంటూ ఉంటారు. పంచమకారాలు అనేటువంటి మాంసం, మధ్య, ముద్ర, మైథుం, నాలుతో పూజించేటువంటి విధానంలో వీటిలో కొన్ని అంతరార్థాల్లో వాటిని అనేక రకములైనటువంటి విధులు ఉన్నాయని తెలియజేస్తోంది. ఒక మైథుంతోనూ కొంత సాధకులు యోని పూజ ద్వారా వారి శిష్యులకి కుండలి సహస్ర తీసుకెళ్లేటువంటి విధానాన్ని చెబుతూ ఉంటారు. వాళ్ళు గొప్ప సాధకులుగా కూడా ఉంటూ ఉంటారు. మన మధ్య అనేక మంది ఈ కౌల సాధనలో కొంతమంది పూర్వ కౌలులని, ఉత్తర కౌలులని, రెండు రకముల వారిని పూర్వ కౌలు అంతరార్థం గ్రహించి సాధన చేసేటువంటి ఉత్తర కౌలులని, అంతరార్థ బాహ్యార్థం గ్రహించి బాగా సాధన చేసి కోరికలను తీర్చుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. శ్రీమాత్రే నమః.